శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మన దైవం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిత్య జీవితంలో అందరూ సమస్యలు తొలగింపజేసుకోవటానికి రకరకాల పూజలు చేస్తూ ఉంటారు, పరిహారాలు చేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని పరిహారాలు పాటించినా మాకు సమస్యలు తీరలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, పరిహారాలు ఏవైనా సరే తొందరగా ఫలించి మీ సమస్యలన్నీ తొందరగా తొలగిపోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జీవితంలో మీరు చేసే పరిహారాలు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ తొందరగా ఫలించాలంటే, మీకు ఫలితం తొందరగా రావాలంటే కలబంద గుజ్జు ఉప్పుతో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మామూలుగా కలబంద తీసుకొని దానికి పైన చెక్కేస్తే గుజ్జులాగా వస్తుంది. ఆ కలబంద గుజ్జు కొద్దిగా తీసుకోండి, దాన్ని ఉప్పులో కలపండి. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఈ కలబంద గుజ్జు ఉప్పు దీంతో మీరు 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీయించుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళతో అలా దిష్టి తీయించుకొని దాన్ని బయట పారేయండి. ఇలా చేస్తే మీకున్న దృష్టి దోషం తొలగిపోతుంది. మీరు చేసే నోములు కానీ, వ్రతాలు కానీ, పూజలు కానీ, పరిహారాలు కానీ చాలా తొందరగా ఫలిస్తాయి. అలాగే మీరు చేసే పూజలన్నీ తొందరగా ఫలించాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా యజ్ఞాలు జరుగుతున్నా, యాగాలు జరుగుతున్నా, ఆ యజ్ఞయాగాదులకి మీ చేత్తో కూరగాయలు ఇవ్వండి. అక్కడ మీ చేత్తో కూరగాయలు, ఆ యజ్ఞానికి కానీ యాగానికి కానీ భోజనాలకు అవసరమైన కూరగాయలు ఎంతో కొంత మీరు ఇచ్చినట్లయితే మీరు చేసే పూజలు, పరిహారాలు తొందరగా ఫలిస్తాయి. అలాగే ఆడవాళ్ళు తాంబూలాలు ఇస్తూ ఉంటారు, ముత్తైదువులకు తాంబూల వాయనాలు ఇస్తూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు నోము చేసుకున్నా, వ్రతం చేసుకున్నా, పూజ చేసుకున్నా ముత్తైదువకి తాంబూలం వాయనం ఇచ్చేటప్పుడు తీపి పదార్థాలు కొద్దిగా ఉంచి తాంబూలం వాయనం ఇవ్వండి. అలా తీపి పదార్థాలు ఉంచి తాంబూలం వాయనంగా ఇచ్చినట్లయితే అలాంటప్పుడు కూడా మీరు చేసేటటువంటి పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ చాలా తొందరగా ఫలిస్తాయి. పరిహారాలు ఏవి చేసినా ఆ పరిహారాలు కూడా తొందరగా ఫలించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కుటుంబ యజమాని ఏదో ఒక ద్రవ్యాన్ని దానంగా ఇస్తూ ఉండండి. అది ఏదైనా పర్వాలేదు, మీకు వీలైంది ఏదైనా సరే జన్మ నక్షత్రం ఉన్న రోజు కుటుంబ యజమాని ఏదైనా ద్రవ్యాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా దానం ఇవ్వటం ద్వారా కూడా చేస్తున్న పూజలకి ఫలితం అనేటటువంటిది చాలా తొందరగా వస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే గడప మీద 2 పాలచుక్కలు ఇంటి ఆడవాళ్ళు వేయాలి. గడప మీద 2 పాలచుక్కలు వేయటం, అలాగే స్నానం చేయకుండా ఎవరూ పాలు కాగబెట్టకూడదు. ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేయకుండా పాలు కాగబెట్టినట్లయితే మీరు చేసేటటువంటి పూజలకు, వ్రతాలకి ఫలితం ఆలస్యంగా వస్తుంది. అలాగే చాలామంది ఇళ్లలో కుక్కను పెంచుతూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే కుక్క పెంచుతూ ఉంటారో ఆ ఇంట్లో ఏ పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా దాని ఫలితం మొత్తం కాలభైరవుడికి వెళ్ళిపోతుంది, దాని ప్రయోజనం మీకు రావటం ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుక్కను గృహంలో పెంచకుండా ఎక్కడైనా కుక్కకు ఆహారం వేస్తూ ఉండండి. ఈ విధి విధానం పాటించినట్లయితే కూడా మీరు చేస్తున్న పూజలకు, వ్రతాలకు, నోములకు తొందరగా ఫలితం వస్తుంది. ఈ పరిహారాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.